ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళా సెకండ్ టైం కూడా ఇవ్వాలని చెప్పి లాస్ట్ క్యాబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా పనికిరాని వాళ్ళంతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సరే అది ప్రజలు తీసుకుంటారు అల్టిమేట్ గా. రెండవది కేంద్ర ప్రభుత్వం 3 రోజుల కింద జరిగినటువంటి పరిణామాలు మీకు అందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ కానీ బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, శ్రీకాకుళం ఇవన్నీ 500 నుంచి 800 కిలోమీటర్ 1000 కిలోమీటర్ ఉంటాయి. వాళ్ళ గమ్యస్థానం చేరాలంటే బస్సుల 5 రోజులు పడుతుంది. అది సోషల్ డిస్టెన్స్ అంటే ఒక బస్సుల 45 సీట్లు ఉంటే 20 ఉంటాయి కూర్చోవాలి. ఈ బస్సులు 5 రోజులు ఇట్లా రోడ్ల మీద తిరిగితే వాళ్ళ అన్నం చూసేటోళ్ళు, వాళ్ళ నీళ్లు తాగించేటోళ్ళు ఎక్కడ? ఏడ కూడా రోడ్డు మీద ఒక రెస్టారెంట్ లేదు, ఒక దాబా లేదు, ఒక భోజనం సెంటర్ కూడా లేనప్పుడు ఇట్లా వాళ్ళకి ఏం చెప్పింది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, మీరు అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ మీరే ట్రైన్స్ పెట్టి ఫ్రీగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, 2 నెలల నుంచి పని లేదు, మీరే ట్రైన్స్ పెట్టి భోజనం పెట్టి మీరు వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాలనేది నేను చెప్పిన నిన్న. అంటే టీవీ పేపర్లో వచ్చింది రాత్రి 9:35 కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అన్న మీరు చెప్పిన సజెషన్ బాగుంది, మీరు చెప్పినందుకు ఈరోజు ఒక చర్చ జరిగింది, కమిటీ కూర్చున్నాం మేము, కూర్చొని ఇది చేయాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. మీరు రియాలిటీతో మాట్లాడారు, మీరు మంచిగా ఏవైతే సజెషన్ చేసారో అవి బాగున్నాయని రాత్రి నాతో 9:35 మాట్లాడితే నేను కూడా ఆ రియాలిటీ కూడా నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్పాను, చెప్తే అది మంచి సజెషన్ అన్న అది తీసుకుంటామని చెప్పాను. రెండోది నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మత్స్యకారం అది కూడా మీరు రోజు టీవీ పేపర్లో చూసి 4 రోజుల కింద బయలుదేరినారు. స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఏపీ గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళు అక్కడ నుంచి గుజరాత్ నుంచి వాళ్ళని బస్సులలో 65 బస్సులు అనుకుంటా 55 65 వాళ్ళు ఏమైందంటే నిన్న మన ఈ మన బాంబే హైవే ఏదైతే ఉందో ఈ మెదక్పూడి సంగారెడ్డి రూట్లో అక్కడ ఉన్నప్పుడు నాకు మోపిదేవి వెంకటరమణ గారు అంటే అక్కడ ఫిషరీస్ మినిస్టర్ ఏపీ అన్న మన వాళ్ళు వస్తుండ్రు వాళ్ళకి భోజనం లేదు ఏం లేదు చాలా ఇబ్బంది పడుతుండ్రు ఇలా మీరు ఎట్లనన్నా భోజనం ఏర్పాటు చేయాలంటే మన దిల్సుఖ్ నగర్లో కామినేని హాస్పిటల్ వెనుక ఒకటి కేబీఆర్ గార్డెన్ ఉంది పెద్దది మన పొప్పుల విఠల్ రెడ్డి అని మన కార్పొరేట్ ఉంది ఇంకో చిన్నారం విఠల్ రెడ్డి ఇంకో ప్రభాకర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ వాళ్ళతో మాట్లాడి ఆ 1000 మందికి ఇక్కడనే భోజనం వండిపించి రాత్రి 1 గంటకు వాళ్ళు అక్కడికి చేరుకుంటారు వాళ్ళు భోజనం చేసి అక్కడ నుంచి 2:30 వాళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు కొంత వాటర్ కానీ అటువంటి ఏర్పాటు వాళ్ళు మేబీ 11 గంటలకో 10:30కో ఇక్కడ నువ్వు చేరుకుంటు విజయవాడ అక్కడనే వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ మంత్రి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మళ్ళీ నాకు కూడా కాల్ చేశాడు థ్యాంక్స్ అన్న చాలా మీరు మీ గవర్నమెంట్ కానీ మీరు బాగా చేసారు చెప్పగానే మీరు వెంటనే వాళ్ళకి 4 రోజుల నుంచి భోజనమే లేదంట బిస్కెట్స్ తింటుంటారు ఆ మన ప్రెస్ వాళ్ళు కూడా మత్స్యకారులతో మాట్లాడిపిస్తే మాకు రాత్రి శ్రీనివాస యాదవ్ గారు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన భోజనం తప్ప అసలు భోజనమే లేదా అనేటువంటిది వాళ్ళు చెప్పి హ్యాపీగా అంటే మనకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం ఏంటంటే వెంటనే ఏదైనా చెప్తే రెస్పాండ్ అవుతాం ఇప్పుడు వాళ్ళు రానీకి 4 రోజులు అయిందట మరి ఇప్పుడు ఇంతమందికి మైగ్రేన్ ఎంతమంది ఉంటారు ఈ దేశంలో 1 కోట్ల మంది ఉంటారు మన దగ్గరనే 15 లక్షలు ఉన్నారు దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా 4 రోజులు అన్నం తినకుండా ఉండగలుగుతారా ఎక్కడన్నా చాలా ఇబ్బందులు పడిపోతుంది కాబట్టి ఇది వెంటనే ఇది తీసుకోమనడం రెండవది నిన్న మా ఇవి జరిగినటువంటి పరిణామాలలో సరైన సజెషన్ చేసాం చూసాం పొద్దున అయితే ఒక ట్రైన్ అయితే పెట్టాం అది జరిగిన జార్ఖండ్ పోయి ఒక ట్రైన్లో